ஹலோ ஏரா ஏண்டா ఎవరుండవా ఏం లేదురా మనది ఇంట్లో ఒకటి ఉంది రెంట్కి ఇద్దాం అనుకుంటున్నాము ఏదో దయాలు ఉన్నాయని ఊర్లో అంతా గబ్బు పట్టించినారు చూసి ఎవరైనా అంటే పంపిరా సరే సరే లేరా ఓఎల్ఎక్స్లో పెట్టమంటావా పెట్టినారా ఓఎల్ఎక్స్లో దాని గురించి ఏం రెస్పాన్స్ లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా పంపి సర్లేరా నా నెంబర్ ఇచ్చినా చూడండి ఓఎల్ఎక్స్ నెంబర్ ఇచ్చినా ఫోన్ చేసి నీకు కావాలంటే నువ్వు కమిషన్ తీసుకో సరే సర్లేనా ఎవరు కావాలంటే చెక్ చేసాలన్నా అవునరా అబ్బాయి మనకు తెలియని ఊరికి వచ్చిన విద్యుత్ ఎంత అడవిలెక్కుంది ఎట్టరా పనుకునేది లేదు ఏం లేదు పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నేను నాకు తెలిసిన నాతో మాట్లాడినారా ఇల్లు చూసినాడంట మనకు తగినది మొత్తం సెట్ అవుతుంది తక్కువ రేట్లో చూసినా అవునరా ఆ అడ్రస్ కూడా ఇచ్చినాడు పోదాం ఇప్పుడే సర్రా తొందరగా మంచి వేరే వాళ్ళగానే ఇయ్యచ్చు అన్నా మమ్మల్ని ప్రవీణ్ అన్న పంపించడానికి ఫోన్ చేసినాడు రూమ్ రెండుకున్నా తగ్గించుకోండి మీరు ఒక రోజు రెండు రోజులు ఉండి నేను పోతాను సంబంధం అంటే కాదు ఎట్నా రూమ్ అయితే సెట్ అయింది వాళ్ళ సాగు వాళ్ళు వచ్చారు నేను నాకు కొత్త నేను పోతలే సార్ అవురా మనం కొద్దిలు చేరినాం ఈరోజు శనివారం మంచి రోజు జరుదాం బాగా తెలుసా నేను పోయితే తీసుకొచ్చు మనకు రాత్రికి డిన్నర్ ఉందిరా గురుగారు నాకు తలకాయ అలాగే లేరా గురువారు నాకు గుండెకాయ సరే లేరా గురుగారు కాయలు రుచిగా ఉండవురా గురుగారు గురువారు నువ్వు ఎప్పుడున్నా గురుగారు నీ పెద్దదే అని చెప్తున్నా గానీ ఇవ్వురా సరే గురుగారు ఊరికి తప్పించుకున్నారు ఎట్టును ఆ దయాన్ని నువ్వన్న పట్టుకోలే తెరిచి చూసిన నేను ఉలికే పడిన చూసరికి అవురా మన పరిస్థితి తిట్టుంటే వాళ్ళ ఇద్దరు పరిస్థితిరా అవురా అద్దో వాడు వచ్చాను ఆడ ఉరుక్కుంటా ఏమోలేరే వానికి ఆ విషయం చెప్పాకు నీ ఎంతసేపు అరా మీకోసం చూడబట్టి ఈ విషయం చెప్తే నువ్వు షాక్ అయి పడిపోతావు ఏంది లోపల దయాలున్నాయి నిజంగానా అవు మళ్ళా
మైదరాడు నోకలు రాత్రికి డిన్నర్ అయ్యాడు వాళ్ళకు పాపం రావాడు వాని వల్ల ఉగురి ప్రాణాలు పోతాయిరా ఒరే మనవాడే కదరా తోలుగా చంపారా ఎన్నోడవని బయట కొన్ని భయమేస్తుంది సర్లేరా మన వాడే తోలుగా చంప ఇదేదా మనం భయపడకుండా గుండెగారే చేతులు కొట్టుకుని ఇసుకరావాలంటున్నా కానీ మనవాడే ఏంద్రా సామి నా కొడుకులు పిల్చని కాని పిల్ల సావట్నే వాడు ఆడగాని కానీ అల్ల సావట్నే వాడు వచ్చారా ఈ నా కొడుకులు పాలు కూడా కాంచిన అయిపోయినాయి లోపల దయాలు ఎట్టరా ఇప్పుడు గురుగారు నా కాయలకే దిక్కు లేదు మీ కాయలకి ఆడదావాళ్ళరా సరే గురుగారు మళ్ళీ వచ్చినప్పుడు చూసుకున్నాం మన కాయలు మన దగ్గర ఉండే పదిగిపోయినాం ఊరు ఎవరు మదర పరిస్థితి ఎలా లేకుండా నేను అడగద్దు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నా కాయలు రెండు ఊడిపోయేవిరా ఏమైతే మాత్రం ఇంక బాగుంది తండ్రి ఓకేరా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి గంట కొట్టండి.